మరి సో అమ్మ అలగొందమ్మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈవేళ ఫ్రెండ్షిప్ డే కదా సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సో ఈవేళ వీడియోలో ఫ్రెండ్షిప్ డే కదా ఫ్రెండ్కి అయితే పిలిచాను అది ఇంకా రాలేదు సో నేనైతే హైదరాబాద్ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను మొత్తం మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాం మీరు కూడా వీడియోని చూడండి అండ్ ఎంజాయ్ చేయండి నేనైతే ఆల్రెడీ ఇక్కడ మమ్మీ ఫ్రై చేసి పెట్టుకున్నారు సో ఆనియన్స్ అయితే ఫ్రై చేసి ఉంచమన్నాను మమ్మీ అయితే ఫ్రై చేస్తారు సో అండ్ బాస్మతి రైస్ అండ్ చికెన్ అయితే సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్నాను వాటర్ అండ్ సాల్ట్ వేసి మీకు చూపిస్తాను చూడండి చికెన్ వాటర్ వేసి అండ్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి నేనైతే మ్యారినేట్ చేసుకోవడానికి పెట్టుకున్నాను అవన్నీ మ్యారినేట్ చేసుకుని సో ప్రెజెంట్ అయితే చికెన్ మసాలా మొత్తం కలిపిసుకొని ఉంచుకుంటాను సో నేను ఎలా కలుపుతున్నానో చూసేయండి తీసుకుంటున్నాను చూడండి వాటర్ అంతా బయటికి తీసుకుంటున్నాను మ్యారినేట్ చేసుకున్నాను కదా సో 1/2 అవర్ అయితే అయిపోయింది సో తీసుకొని కావాల్సిన సామాన్లను సైడ్ వేసి పెట్టేసుకున్నాను సో మీకైతే ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తాను పెద్ద బౌల్లో తీసుకున్నాను చికెన్ అంతా చూస్తున్నారు కదా చిన్న బౌల్ నుంచి పెద్ద బౌల్కి మొత్తం వేరేగా తీసేసుకున్నాను సో దీనిలో అయితే ఇప్పుడు నేను మసాలాలన్నీ యాడ్ చేసుకుంటాను చూడండి ఫస్ట్ అయితే పుదీనా అన్ని చూస్తున్నాను కదా సో పుదీనాని యాడ్ చేసుకుంటున్నాను ధనియా అయితే దొరకలేదండి సో నేనైతే ఓన్లీ పుదీనా యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ సైడ్ని పెట్టుకున్నాం కదా సో అవి యాడ్ చేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా నేను ఏటైతే యాడ్ చేసుకుంటున్నాను సో వీటిని అయితే ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ మిక్స్ చేసుకున్నాను కదా సో లాస్ట్లో అయితే మీకు చూపిస్తున్నాను 2 బిర్యానీ ఆకులు అండ్ ఈ ఆలకులు ఒక 3 వేసుకున్నాను సో అండ్ దాల్చిన చెక్క అండి సో చూడండి ఒక నేనైతే చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని లాస్ట్లో వేసుకుంటారు సో లాస్ట్లో ఇది కొంచెం ఇలా రిపిసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటారు సో చూస్తున్నారు కదా సో మిక్స్ చేసుకొని ఇదైతే ఒక 1 అవర్ సైడ్ని పెట్టేసుకుని మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాను మీకైతే వీడియో తీసి చూపించలేకపోయాను సో నేను దీనిలో ఏటైతే యాడ్ చేసుకున్నాను మీకైతే చెప్పేస్తున్నాను దీనిలో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అండి నెక్స్ట్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఉన్నారు కదా సో దాల్చిన చెక్క ఒకటి అండ్ లవంగాలు యాడ్ చేసుకున్నానండి సో దీనిలోనైతే దాల్చిన చెక్క అండ్ లవంగాలు ఒక 2 యాడ్ చేసుకున్నాను అండ్ బిర్యానీ ఆకు ఒకటి బాగా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా యాడ్ చేసుకొని నేనైతే మ్యారినేట్ అవ్వడానికి సైడ్ని అయితే పెట్టేసుకున్నాను సో నేను పెట్టేసుకుని అయితే ఒక 1/2 అవర్ 1 అవర్ అవుతుంది సో నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను రైస్ దగ్గరికి వెళ్ళిపోయాను సో అది కూడా మీకు చూపిస్తాను రైస్ ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి కదా సో బాయిల్ కోసం అయితే నేను తప్పెల్లని అయితే పెట్టుకున్నాను సో నీళ్ళైతే వేడవుతున్నాయి సో వేడైతే అయిపోయి అనుకుంటున్నాను నేనైతే ఓపెన్ చేసి చూస్తాను ఉండండి నీళ్ళైతే చూడండి నీళ్ళైతే బాగా బాయిల్ అయిపోయి సో నెక్స్ట్ అయితే దీనిలో ఏమేమి యాడ్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను చూసేయండి సో నెక్స్ట్ అయితే దాల్చిన చెక్క యాడ్ చేసుకుంటున్నాను ఆ వాటర్ లోపలికి చూడండి దాల్చిన చెక్క యాడ్ చేసుకున్నాను సో ఇది మనకి బిర్యానీ పువ్వు ఉంటుంది కదా అది కొంత యాడ్ చేసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఒక 5 లవంగీలు యాడ్ చేసుకున్నాను అండ్ మనకి యాలకులు ఉంటుంది కదా సో యాలకులు ఒక 5-6 అండి అండ్ ఫైనల్ అయితే బిర్యానీ ఆకు సో మొత్తం ఒక 3-4 బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను సో అదైతే బాయిల్ అవుతుంది సో నెక్స్ట్ అయితే అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి 1 టేబుల్ స్పూను నేనైతే స్పూన్ తీసుకుంటున్నాను సో ఈ స్పూన్తోని ఆ వాటర్ లోపలికేనండి సో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను సో మనకి రైస్ పడుతుంది కదా సో మంచి స్మెల్ అయితే వస్తుంది సో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ చూస్తున్నారు కదా సో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను చూడండి సో చూడండి ఇది బాగా బాయిల్ అవుతుంది చూస్తున్నారు కదా సో ఇది బాగా బాయిల్ అయ్యాక సో దీనిలో మనము నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా సో 1 అవర్ రైస్ సో ఆ రైస్ని దీనిలోనికి యాడ్ చేసుకోవాలి నా దగ్గర అయితే అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే యాడ్ చేసుకోలేదు సో నా దగ్గర ఉన్న ఐటమ్స్తో నేనైతే బిర్యానీ చేసుకుంటున్నాను ఇంకైతే ఫ్రెండ్ రాలేదు ఫ్రెండ్ కోసం అయితే వెయిటింగ్ సో నేనైతే త్వరగా త్వరగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను బాగా బాయిల్ అయిపోతుంది కదా సో ఇప్పుడైతే నేను బియ్యం నానబెట్టుకున్నాం కదా సో అదైతే నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను సో ఇదైతే ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను చూడండి హ్యాండ్స్తోనే స్లోగా యాడ్ చేసుకుంటున్నాను సో మొత్తం బియ్యాన్ని అయితే ఇలాగ యాడ్ చేసి సో ఈ రైస్ అయితే 70% బాయిల్ అయిన వరకే మీరు అన్నము ఉడకనివ్వండి ఓన్లీ 70% ఎక్కువైతే మనకి పేస్ట్ అయిపోతుంది
సో ఓన్లీ 70% నేనైతే ఆన్ చేసుకుని పెట్టేసుకున్నాను. సో ఆఫ్టర్ ఆఫ్టర్ ఒక 10 మినిట్స్ అయితే చూద్దాం. బాగా బాయిల్ అవుతుంది చూస్తున్నారు కదా, బాగా బాయిల్ అయిపోయింది, 70% అయితే ఉడికిపోయింది చూడండి. సో మీకైతే ఒక 10 మినిట్సే పడుతుంది, ఎక్కువసేపు పడదు. సో బాయిల్ అయిపోయింది కదా, సో బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాం కదా చికెన్ని, సో ఆ చికెన్ అయితే ఇప్పుడు చూడండి. మీరైతే ఈ సైజులో పెద్ద తపేలా తీసుకోండి, అలాగైతే మీకు చుట్టుపక్కల బాగా ఉడుకుతుంది అండ్ బాగా వస్తుంది కూడా. సో నేనైతే చికెన్ని తీసేసుకొని దానిలో వేసుకుంటున్నాను. మీరైతే సో ఈ బౌల్లో తీసుకున్నాను కదా, సో చికెన్ అంతా దీనిలో అయితే చుట్టుపక్కల ఎలా సర్దిసుకుంటానని చూస్తున్నారు కదా. సో చుట్టుపక్కల ఎలా సర్దిసుకుంటాను ఒక లేయర్ లాగా కదా. సో మసాలా మొత్తం అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం రైస్ని యాడ్ చేసుకుందాం. సో ఈ సైడ్ని అయితే రైస్ పెట్టుకున్నాను, సో అదే తుడికిపోయింది కదా. సో అదైతే నేను ఇప్పుడు పైన లేయర్లా వేసుకుంటాను. సో రైస్ మొత్తాన్ని ఇలా వేసుకోండి, సో చుట్టుపక్కల ఇలా జల్లుకుంటూ వేసుకోండి. సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను వేసుకుంటున్నాను సో చుట్టూరుగా. సో చూడండి ఇంకైతే గ్యాస్ ఆన్ చేయలేదు, ఫస్ట్ ఈ లేయర్లన్నీ బాగా సర్దిసుకున్న తర్వాత అప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఎలా సర్దిసుకుంటున్నాను. తర్వాత అయితే ఇప్పుడు గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను లైట్గా. సో పైన అలా చుట్టుపక్కల వేసుకోండి గరం మసాలాని. సో నెక్స్ట్ పుదీనాకు ధనియా కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర అయితే అవైలబుల్ లేదు ధనియా. సో ఇవైతే చుట్టుపక్కల వేసుకున్నాను. సో ఇప్పుడైతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యిని అయితే వేడి చేసుకున్నాను కదా, సో నెయ్యి మొత్తం చుట్టుపక్కల ఇలాగా వేసేసుకుంటున్నాను. సో లైట్గా చూస్తున్నారు కదా, నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో చుట్టుపక్కలు ఇలాగా మంచి స్మెల్ వస్తుందండి, సో యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే కలర్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను రెడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్, ఆరెంజ్ అవన్నీ, యెల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచి కలర్ఫుల్ లుక్ వస్తుంది. సో నేనైతే ఓన్లీ రెడ్ని యాడ్ చేసుకున్నాను, చూసారు కదా చుట్టుపక్కలు, మీరు అలాగే యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి మూత పెట్టేసుకుందాం. నేనైతే గ్యాస్ ఆన్ చేసుకున్నాను, సో పైకి తెలుగుంది. సో మొత్తం అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 to 30 మినిట్స్ మీరైతే అలా ఉంచుకోండి. సో పైన మీకు టిష్యూ ఉంటే టిష్యూ మొత్తం సర్దుకొని పెట్టుకుంది, లేకపోతే బరువు ఏదైనా పెట్టుకోండి, అంటే లోపలిది స్మెల్ అది బయటకు వెళ్ళకన్నా. నేనైతే మూత పెట్టేసుకొని దీని మీద ఏదైనా బరువు పెట్టుకుంటాను ఇప్పుడైతే. కోసం పెట్టుకుంటున్నాను, ఇదైతే చాలా వెయిట్ ఉంటుంది, సో లోపల గాలి అయితే బయటికి రాదు. సో ఆఫ్టర్ 20-30 మినిట్స్ తర్వాత మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. పెట్టేసుకున్నాం కదా, సో బిర్యానీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఓకే తిన్నప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే టైం 12 o'clock అవుతుంది, నేనైతే ఇంక పెట్టుకున్నాను, అది ఇంకా ప్రిపేర్ అవుతుంది. సో ఇది ప్రిపేర్ అయ్యాక ఎలాగుంటుందో మీకైతే చూపించేస్తాను చూడండి. ఇది ప్రిపేర్ అయిపోయింది, ఇప్పుడైతే చూసేద్దాం. సో చూసారు కదా, సో ఇలా సో వేడి వేడికి పొగ వస్తుంది. సో బిర్యానీ అయితే ఫైనలీ ప్రిపేర్ అయిపోయింది, మేమైతే ఇప్పుడు తినేస్తాం. బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది, అమ్మ సర్వ్ చేస్తున్నారు అందరికీ. నానమ్మ నాన్న నేను ఎక్కడ కూర్చున్నాను వీడియో తీస్తున్నాను. నానమ్మ ఎలాగొంది, నచ్చిందా బిర్యానీకి అయితే? పాజిటివ్ వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నేనైతే బయట కూర్చొని ఉన్నాను. ఇంకైతే నేను బిర్యానీ ఇచ్చాను, వచ్చింది చూడండి. 3కి వచ్చింది, 3 అప్పుడు వచ్చి తింటుంది సిగ్గులా కన్నా. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. ఎలా అని చెప్పేమనుకుని ఉండిపో, గట్టి చెప్పు. సో పాజిటివ్గా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి, తినకైతే నచ్చింది. సో మేమైతే ప్రెజెంట్ తినేస్తాం. థ్యాంక్ యూ అబ్బా, ఫ్లయింగ్ కిస్. అబ్బో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మేమైతే ప్రెజెంట్ తినేస్తాం, నేను కూడా పెట్టేసుకున్నాను. సో ఇద్దరం తినేస్తాం. సో నెక్స్ట్ మేము ఏం చేస్తున్నామో చూసేయండి. అలాగే చేసిందో ఇలా తినాలి, చికెన్ బిర్యానీ అంటే ఇలాగే తినాలి. దీనికి ఇదే ఇష్టం, ఇంకేం తిందో ఇదే తింటది. తినేసాం ఇద్దరం కలిసి, చూసారు కదా మొత్తం ఎలా కంప్లీట్ చేసిందో కుక్క. సో టైం ఎంతండి? టైం 4:20. సో ఇప్పుడైతే 4:20 అయింది, ఇప్పుడు మేము ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్తాం తిరగడానికి. మేము ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా ఈరోజు ఎంజాయ్ చేయండి. సో
వీడియో మొత్తం అయితే చూడండి, ఇంకా మేము ఏమేమి చేస్తామో. ఓకే బాయ్ బాయ్. ఇప్పుడు అయితే ఫ్రెష్ అవుతాం, అయితే రెడీ అయిపోతున్నాం, చూస్తున్నారు కదా బయటకు వెళ్ళడానికి. సో ఓకే ఒకసారి నువ్వు కూడా పట్టే, నేను ఫుల్ పడాలి కదా, నా రెస్ట్ కనిపించట్లేదు కదా. ఇంకెంత ఎత్తులు, ఇంక పైకి పడితే ఇంక బాగదు. ఓకే మేమైతే కొన్ని పిక్స్ దిగి జేకే వెళ్ళిపోతున్నాం. అయితే వీళ్ళ ఇంట్లో ఉన్నాం, అశ్విన్ వాళ్ళ ఇంటికి చెప్పాం కదా వీళ్ళ ఇంటికి వస్తామని. సో బెడ్ మీద అయితే కూర్చొని ఉన్నాం, గడి సొల్లేసుకొని. ఇప్పుడు వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. వీడైతే వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు వంశు. హాయ్ చెప్పునన్నా. హాయ్. ఫ్లయింగ్ కిస్ పెట్టు పెట్టు, నాకు పెట్టమంటున్నాడు. అయ్యో పెట్టింది, నాకు పెట్టు పెట్టు నన్ను పెట్టు. చూడండి అంత సిగ్గు పెట్టు, అడిగి బాగా సిగ్గు. బాగున్నారు అని అడుగు అందరికి. గట్టి చెప్పు, బాగున్నాడా? బాగున్నాడా? ఓకే ఇప్పుడైతే మేము వేరే వద్దు వద్దు అంటే వెళ్ళిపోయాడు. సో మేమైతే వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు. ఓకే టట్ట బాయ్. లేచి పెడుతున్నాడు వస్తాడని. వంచు నాకు దేవుడ్స్ వచ్చేస్తుంది వంచు, నేను వస్తాను వంశ వెళ్ళు. నాకు ఇక్కడ వరకు దేవుడ్స్ వస్తుంది రా, బ్యాంక్ వరకు దేవుడ్స్ వస్తుంది పిన్ని. చూడండి వస్తాడు అయితే ఇడు. అక్కడ వాళ్ళ గ్రామం ముందు వెళ్ళి చూడ. ఏ రా ఆంటీ, ఏది ఆంటీ ఇటు కాదు దిగబెడతావా ఆంటీ దగ్గర? నేను ఇప్పుడు ఇంజక్షన్ వేస్తారు కదా, పట్టుకోవాలి కదా. నాకు పట్టుకున్నాక భయం కదా, మరి నాకు భయం కదా, మరి పిన్ ఉండిపోతే అలగొద్ది. సో వీఆర్ గోయింగ్, చూడండి వాళ్ళు ఏడుస్తున్నారు, దీని వెనక్కి పరిగెడుతున్నాడు. వాళ్ళ మమ్మీ దగ్గర మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ప్రెజెంట్ బీసీ రోడ్లో ఉన్నాం అమ్మా. ఓకే అడ్రస్ చెప్తాను, నాకైతే ఏరియా నేమ్స్ తెలీదు. చెప్పట్లేదు, ఆఫీసింగ్ చెప్పకండి. మేమైతే ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. సో చూపించబోతున్నాం, సీస్ కమింగ్. మేకప్ కొడుతుంది, మేకప్ ఫుల్గా దానికి ఒడి అంటే తెలుగు అర్థమవుద్ది కానీ రాదు. హాయ్ బాబా. మా అమ్మ దేన్ని ఫ్రెండ్ చెప్పొచ్చు చెప్పే, ఎక్కితే ఎందుకైతే వస్తావే స్కూల్గా ఒక ఫోన్లో ఎందుకు ఒక 12 ఇయర్స్ అని చెప్పిలే, తర్వాత కౌంట్ చేసి కామెంట్ బాక్స్లో పెడుతుంది. సో దగ్గరే 12 ఇయర్స్ అవుతుంటుంది, ఎందుకంటే స్కూల్ నుంచి సేమ్ క్లాస్మేట్స్, కాలేజ్ కాలేజ్ కూడా సేమ్. ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయి. తెలుగు కొత్త రెండు మొక్కలు. కొంచెం బాగున్నారని అడుగు. బాగున్నారా మీరు? దానికి ఎంతే వచ్చి మాత్రం చదివింది, మీ ఇద్దరం తెలుగు కానీ నాకు తెలుగు అర్థమవుతుంది, మొత్తం అర్థమవుతుంది కానీ మాట్లాడమే అయితే బెబ్బే. సో మేమైతే ఇప్పుడు తిరగడానికి మార్కెట్ వెళ్తాం. మేము మార్కెట్కి వెళ్తున్నాం, మేము మార్కెట్కి వెళ్తున్నాం. ఎంత కష్టపడింది మా ట్రైనింగ్, మా ట్రైనింగ్ ఇదంతా ఇలా నేర్చుకుంది. సో వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. ఓకే బాయ్. మార్కెట్లో మళ్ళీ కలుద్దాం. ఇంక వచ్చాం పిక్స్ తీసుకోవడానికి వాళ్ళ ఇంటి పైకి. ఇదేది లప్ప ఆసే తనే తోడియాదాయి తెలు ఒడియా తెలుగు రీమిక్స్. ఫోన్లో చాలా బిజీగా ఉన్నది. ఎస్ బిజీ బిజీ. సో మేమైతే పిక్స్ తీసుకుంటాం, మీకు అడ్జస్ట్ చూపిస్తాం. Thank you.
గల్లీలవి. సో తిను ఈ అమ్మాయి, తినికి ఫ్రెండ్ నేమ్ ఓకే ప్రగతి తను. సో ఫ్రెండ్కి ఫ్రెండ్. సో నలుగురు వెళ్తాం, మేమందరం మ్యూచువల్ ఫ్రెండ్స్. ఎస్ ఓకే. అవి కొత్త వీడియో కాల్ బాన్ కట్టచ్చా, చీకటిగా ఉంది ఏం కనిపించట్లేదు. సో వీళ్ళు నాన్ వెజ్ తినరంట, సో మేము కూడా వెజ్ పార్టీకి ఇస్తాం. కొన్ని కొన్ని లైట్ తో నాయి ఫేడ్ అయ్యేలా తోప ఇంకా ఏ కాల్ పెట్టుకోలేదు, ఇదే లేట్ చేసింది, దానివల్ల లేట్ అయింది. అబ్బా లైట్ నాయి సో నాన్ వెజ్ అయితే వీళ్ళిద్దరు తిండు, సో వెజ్ తింటున్నాం కోసం త్యాగం చేసాం. ఫర్ దిస్ టూ త్యాగం చేసాం. ఆర్డర్ ఇచ్చేస్తాం, కొనుగోలు తెలియకు. సో 1, 2, 3 నూడిల్స్ ఇచ్చాం. సో చూడండి వీళ్ళు సాసులు వేసుకోవడానికి వెళ్ళారు, కడ తీసేలా క్లిప్ తీసుకున్నాం. సో నాది సూప్ వీళ్ళు ముగ్గురు నూడిల్స్ ఖైదే. నేను సూప్ తాగుతాను, సో తాగిన తర్వాత మీకు చూపిస్తాను. వీళ్ళందరూ తినేసి ప్లేట్ ఇచ్చాం, నేను తినేసాం. ఇది చూడండి, తిండిపోతు పెద్ద తిండిపోతు, ఎప్పుడు తిండి తిండి తిండే కావాలి దీనికి. అయితే జ్యోతి మాల్కి వచ్చాం. సో తిరుగుతున్నాం, అలాగా ఈవినింగ్ అవుతుంది అని అలా జేకే మొత్తం తిరుగుతున్నాం. సో తెలుగు తెలుగు రాదు, తెలుగు వెబ్బే తెలుగు రాదు అని తెలుగులోనే చెప్పింది, కానీ నిజంగానే తనకి రాదు. అది మేము నేర్పించిన ఒక వాడ్ అన్నమాట, కరెక్ట్. అతనికి ఆ 2 వాడ్స్ వచ్చి మరి రాదు. సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం చూడండి. సో బ్యాక్ సైడ్ వచ్చి మేము ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాం. అది చెప్పండి, మా జూనియర్ డ్రైవర్ నాకు ప్లెయిన్ డ్రై ఫ్రూట్స్ తీసుకో. ఓకే, మేమైతే బలం తీసుకుని డ్రై ఫ్రూట్స్ కొంచెం మిక్స్ అయితే, ఇది ఎలా సన్నంగా ఉంది కదా, కొంచెం లావ్ అయితే అప్పుడు ఇంకా బాగా వస్తుంది కదా వీడియో. ఓకే, త్రీ బికరీస్ 1, 2, 3 నా నా ముట్టి అయితే నేను నిల్చొని అంటాను, నేను బికారీ కాదు, వీళ్ళు ముగ్గురు బికారీస్. నిల్చుంటాం కదా, ఎందుకు కాబరా అవుతున్నాం. కూర్చోండి, బికార్ లాగా కరెక్ట్ గా ఉన్నారు ముగ్గురు. నా నా బికారీకు బికారీ మన ఐస్ క్రీమ్ కావచ్చుంది కొమ్ము కదా. ఇప్పుడు ముగ్గు ఖాళీ 9 మంది వస్తుంది వెళ్ళి, నేను తింటాను కదా చూస్తున్నారని ముగ్గురు బికారీలకి ఇచ్చాను. ఐస్ క్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది, వీళ్ళు ఇంకా తింటున్నారు చూడండి ఫోన్ లో బిజీ చూడండి, ఫోన్లో అంత బిజీగా ఉన్నారు ముగ్గురు. మేమైతే రోడ్ పైకి వచ్చాం, జ్యోతిబాట్ నుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో లేదు దారిలో ఇంకేదని తింటాం తిన్నాక అప్పుడు. సో మేము పానీపూరి తినడానికి వెళ్తున్నాము. సో వీటింగ్ పానీపూరి పానీపూరి ఇది చూడండి, ముసిరే ముందలకి వెళ్తుంది పానీపూరికి వచ్చేసాం. మార్కెట్ లో తిరుగుతాం పళ్ళుగా. సో వియూర్ పానీపూరి సెంటర్ అక్కడ ఉంది, మేము పానీపూరి తింటుంటది, నేను తింటాను, ఈ అమ్మాయి తింటది, ప్రగతి అనే అమ్మాయి తింటది, వీళ్ళిద్దరూ మా ప్లేట్ నుంచి ఏదో ఇస్తామని తినేది. ఫుల్ లోడ్గా ఉందని మేమైతే వేరే పానీపూరి షాప్ కు వెళ్తాం. పానీ బయటకు వచ్చాక గర్ల్స్ పానీపూరి తినిపోతే అవ్వదు కదా, సో తింటాం. సో పానీపూరి తినడానికి వచ్చేస్తాం. రోడ్ బాగుంది కదా, రోడ్ బాగుందని చెప్తుంది ఒడియాలో, మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పా. ఆల్ తెలుగు ఛానల్స్ చెయ్యి వంకే అందుకే వీడియో.
మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ దగ్గర ఉన్నాం. సో బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళ షాప్ ఉంది. సో వాయిస్ అయితే మీకు క్లారిటీ వినిపిస్తుందో లేదో చూడండి. దీని అయితే ఇప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ పడుతుంది చూడండి. यार ठीक है देख लो. हाँ వీడియో స్టార్ట్ చేద్దాం. మేము మాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టింది. సో మెమరీస్ అన్నీ అయితే బాగా కలెక్ట్ అయ్యాయి చిన్నప్పుడు అన్నీ. సో థ్యాంక్ యూ ప్రగతి, వెల్కమ్. బాయ్. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్షిప్ డే, మేము బాగా ఎంజాయ్ చేసాం. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నాం అవలింటికి వాళ్ళు మీ ప్రెజెంట్ అయితే.